హాయ్ పీపుల్, నమస్తే, వాట్స్ యాప్ ఇద్దరు అందరూ. నేను మాత్రం కిరాకున్నా, బై ది వే దిస్ మిస్టర్ అండ్ గర్ల్స్ లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఈరోజు మనం వచ్చేసి హనుమాన్ జయంతి ర్యాలీకి వెళ్ళబోతున్నాం అనమాట. లాస్ట్ టైం శ్రీరామనవమి వీడియోకి ఇచ్చిన సపోర్ట్ ఈ వీడియో కూడా ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో మంచి సపోర్ట్ ఇచ్చినందుకు. అట్లనే చాలా మంది కేంద్ర కామెంట్స్ కూడా చేసారు బాగుందని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇలా స్పెషల్ ఏందో తెలియదు, కొంచెం వెదర్ కూడా చాలా కూల్ ఉందన్నమాట. అంటే ఎండనైతే ఎక్కువ కొడతలేదు. మన బెంగళూరు ఇదంతా సైడ్ అయితే చాలా వరకు వర్షాలు పడుతున్నాయంట. మేబీ ఈడ కూడా పడుతుండొచ్చు. నాకు తెలిసినంత వరకు ప్రతిసారి హనుమాన్ జయంతికి లైట్గా వర్షం ఎదుగు వచ్చిపోతుంది. సో ఈరోజు కూడా వస్తాయేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అవుతుంది. సో చలో చూసాము. అండ్ ఈరోజు వచ్చేసి యాక్టివ్ ఇలా తీసుకొని పోతలేము. మన కేటీఎం RC 200 అయితే తీసుకొని పోతున్నాము. ఇదో ఇదే ప్రాబ్లం అనమాట. ఎప్పుడు తీసినా కూడా ప్రతిసారి బండి అయితే క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొంత డస్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది బండి పైన. సో ఆ డస్ట్ కనిపించడం మాకు ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ క్లీన్ చేసుకొని బండి అయితే తీసుకొని పోతున్నాము. సో చలో మనం ఇప్పుడు బయటవి ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా నియర్ బై టెంపుల్ వచ్చేసి కర్మాన్ ఘట్ ఉంటుంది. కర్మాన్ ఘట్ నుంచి, సో కర్మాన్ ఘట్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. చాలా పెద్ద టెంపుల్, అది చాలా ఫేమస్ ఈ లోకల్ మొత్తంలో. సో అక్కడ నుంచి చాలా పెద్ద సెటప్ అయితే స్టార్ట్ అయిపోతుందంట ఈ హనుమాన్ జయంతి ర్యాలీకి. సో ఇక్కడ నుంచి తాడబన్ వరకు ఉంటుందంట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ కూడా చేస్తలేరు. సో చూసి వెళ్ళిపోవడం కాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కమెంట్ అయితే ఇవ్వండి మీ ఒపీనియన్ ఏందో. సో చలో మనమైతే కర్మాన్ ఘట్ టెంపుల్కి వెళ్ళిపోం. గైజ్ ఇగో ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నది మందమల్లమ్మ చూరస్తా అంటారు. సో ఇక్కడ దాకా వచ్చేసిన అప్పుడే ర్యాలీ అయితే 10 అవుతుంది. 10:00 ర్యాలీ అయితే స్టార్ట్ అయిపోయింది కర్మాన్ ఘట్ నుంచి. టెంపుల్ వచ్చేసి అట్ సైడ్ ఉంది కదా, రోడ్ కట్ సైడ్ అయితే టెంపుల్ ఉంటుంది. సో ర్యాలీ వచ్చేసి ఇగో ఇక్కడ ఉంది మనకి. సో పోలీసులు అయితే చాలా మంది ఉన్నారు, చాలా బందోబస్తు చేస్తారు మొత్తం. నేనైతే ముందే చెప్తున్నా, నేనైతే ఏ క్యాస్ట్ కూడా ఏ రిలీజియన్ కూడా వ్యతిరేకం కాదు. నేను జస్ట్ ఈ ర్యాలీని ఇట్లా ఎంజాయ్ చేస్తాను కాబట్టి ఏదైతే నేనైతే మీకు యూట్యూబ్లో పోర్ట్రేట్ చేస్తున్నా, అంటే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. నాకు ముస్లింస్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే సో వాళ్ళతో కలిసి వీడియో చేద్దాం అని చెప్పేసి నాకు కూడా ప్లాన్ ఉంటాయి. కాకపోతే వాళ్ళందరూ అయితే విలేజ్కి వెళ్ళారు అనమాట వాళ్ళ ఇళ్ళకి. సో 4 డేస్ లైన్ ఆర్డర్స్ వచ్చినాయి కదా, అట్లా అని చెప్పి అందరూ ఊరికే తెలియరు. నాకు కూడా ప్లాన్ ఉంది, వీలైతే అది కూడా చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పుడే హైదరాబాద్ కాలనీలోకి అయితే ఎంటర్ అయ్యింది. ఇలా హైదరాబాద్ కాలనీ నుంచి అయితే వస్తుంది. సో మన ర్యాలీ ఇటు సైడ్ నుంచి వచ్చేసి సరునగర్ నుంచి వెళ్తుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తే మొత్తం ట్రాఫిక్ అంతా గలీలో నుంచి డైవర్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు అయితే మంచిగా. సో మన ర్యాలీ అయితే వస్తుంది. ఇప్పుడు మేము గౌలిగూడకు పోతున్నాము. కర్మాన్ ఘట్ ర్యాలీ అయితే ఇక్కడ హైదరాబాద్ వరకు కవర్ చేసాం. దీని తర్వాత గౌలిగూడ చూరస్తాలో కూడా ఉందంట, ఆడికి వెళ్ళేసి అది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాము. కానీ ఇప్పుడే గౌలిగూడ కూడా వచ్చేసాము. టైం వచ్చేసి 11:50 అవుతుంది, అంటే 12 అనుకోండి. 12:00 వరకు మేము గౌలిగూడకి వచ్చేసాము. సో
ఇలా హెల్మెట్ పెట్టుకోలేదు. చాలా అంటే చాలా ట్యాన్ వచ్చేసి మొత్తం డస్ట్ ఇట్లా మొత్తం కంపెనీ పడుతుంది. యాక్చువల్లీ నేను కర్మాన్గఢ్ ఫస్ట్ నుంచి కవర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కాకపోతే వచ్చేసరికి ఆట అయిపోయింది అనమాట కర్మాన్గఢ్ అయితే. సో ఇవన్నీ కోటిలో కలిసి పుట్టిన వచ్చి మళ్ళీ టైం బట్ మీద నుంచి హార్డ్వర్క్ అయితే వెళ్తాయి. అక్కడ కూడా ఏదో టెంపుల్ ఉందంట, హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అంట. చాలా అంటే చాలా పెద్దగా అవుతుంది, మస్తు సెటప్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ చూడండి, సీతారాముల విగ్రహాలు అయితే పెట్టారు, మస్తు ఉంది. ఈడ ఒక ఫోటో దిగుదాం మనం చలో. మేమైతే కింగ్ కోటి వరకు అయితే కవర్ చేసేసి వచ్చినాము మొత్తం ర్యాలీ అంతా. 3:30-4 గంటల అక్కడ నుంచి వచ్చేసినాము, కొంచెం ఫ్రెష్ అప్ గిట్లా అయినాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇగో గెటప్ కూడా మొత్తం చేంజ్ చేసేసినాము. మస్తు భరిస్తుంది సార్, టీషర్ట్ వేసుకుంటే వల్ల ఎండ కూడా తక్కువ ఉంది, అయినప్పుడు కూడా చాలా ఉబ్బరిం అయిపోయింది అనమాట. సో అందుకే గెటప్ కూడా చేంజ్ చేసినాం. అండ్ ఇప్పుడు బ్లాగ్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినా అంటే, సో ఇప్పుడు వచ్చేసి మేమైతే బోయిన్పల్లి వెళ్తున్నాము. బోయిన్పల్లిలో శోభాయాత్ర ఎట్లయితుంది అనేది కవర్ చేసి వద్దాం చలో. బయట ఇప్పుడు గెటప్ కూడా చేంజ్ అన్నా కదా, గెటప్తో పాటు బండి కూడా చేంజ్ అనమాట. కేటీఎం అయితే తీసుకొని పోతలేను ఇప్పుడు, మార్నింగ్ నుంచి పోయేసి వచ్చిన, ఎందుకంటే సిటీలో తిరిగి ఉంటాయి కాబట్టి.
ఇప్పుడు డైరెక్ట్ లాంగ్ వైస్ రావాలి కాబట్టి యాక్టివైజర్ తీసుకొని పోతాం. ఎందుకంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, పొద్దు నుంచి తిరిగి చేసి ఉండగా కాలు కూడా గుంజుతున్నాయి. కేటీఎం అయితే కొంచెం అగ్రెసివ్ ఉంటుంది, కొంచెం ప్రాబ్లం ఉంటుందని ఇదైతే తీసుకొని పోతున్నాం యాక్టివ్. సో చలో వెళ్ళిపోదాం. టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఇప్పుడైతే మేము కార్బన్ టేక్ వచ్చేసాము. యాక్చువల్గా నేను 6 o'clock వెళ్ళాను ఇంటర్ నుంచి. 2 hours అమ్ముతారు, 2 hours మొత్తం తిరుగుతారు దానికి పోతాము. అండ్ ఆ వాయిస్ కూడా మీకు వినిపిస్తుందో లేదో అని కట్టి కట్టి అర్థం మాట్లాడుతున్నా. మొత్తం సౌండ్ పెట్టింది కదా. నిజంగా చెప్తున్నా టెంపుల్ అయితే చాలా హైలైట్ ఉంది, మొత్తం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. క్యూ లైన్ కూడా చూడండి దర్శనంకి, అక్కడ నుంచి ఉంది, అక్కడ నుంచి మొత్తం ఇంత పెద్దగా ఉంది. సో నేను అనుకున్నా హైదరాబాద్ ఇండియన్ టెంపుల్స్ ఉండగా తాడబండే ఎందుకు అంత హైలైట్ టెంపుల్ అనుకున్నా. సో టెంపుల్ చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంది. సో నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఈ టెంపుల్కి. సో గైస్ యాక్చువల్లీ మనము బోయిన్పల్లి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కదా, సో అక్కడికి వెళ్దాం అనుకుంటే మధ్యలో వచ్చేటప్పుడు సికింద్రాబాద్ మెయిన్ ప్రొసెషన్ ఉంది, అది కవర్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళినాం అనమాట. సో సికింద్రాబాద్లో వచ్చేసి ఏం చేశారు అంటే పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క గల్లీ మొత్తం ప్యాక్ చేసేసారు అన్ని. అదేసరికి సికింద్రాబాద్ నుంచి ప్రొసెషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అట్లా అని చెప్పి మళ్ళీ ఏమంటారు అక్కడ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. దాని నుంచి మళ్ళీ బోయిన్పల్లి అంటే ఇక్కడ నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్ అంత పడతాం మనకి లోపల కొన్ని, ఎందుకంటే మెయిన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇంకోటి పోలీసు వాళ్ళు గల్లీలకి అన్ని పనిచేసేసారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ లొకేషన్ కూడా కరెక్ట్ తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు మనం ఇడికైనా బోయిన్పల్లి అసలు యాక్చువల్లీ 5:30 స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు 8 అవుతుంది కాబట్టి మేబీ అది కూడా జల్దీ వచ్చేసేస్తుంది, ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో బోయిన్పల్లి ప్రొసెషన్ కూడా ఇడికి వచ్చేసేస్తుంది హనుమాన్ ర్యాలీ. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. సో మనం చూస్తుంది అయితే గౌలీ కూడా ప్రొసెషన్ అనమాట. సో ఇప్పుడు 8 అవుతుంది, ఇప్పుడైతే వచ్చేసినాయి ఇవన్నీ గౌలీ కూడా నుంచి. మేమైతే బైక్ వచ్చేసి అక్కడ సైడ్ లాస్ట్కి పార్క్ చేసేసి వచ్చినాము. టెంపుల్ ముందుకి బండ్లు ఇవన్నీ అలౌ చేస్తలేరు పోలీసు వాళ్ళు. చలో ఇక మన జులుసు ఇట్లా అన్నీ అయిపోయినాయి చూసేటివి. ఇక ఇంటికైతే బ్యాక్ వస్తా వస్తే ఇక గ్యాలక్సీ లస్సీ దగ్గర ఆయన హైదరాబాద్లో లస్సీ తాగేసి ఇంటికైతే వెళ్దాం. ఇక ఈ లస్సీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడైనా ఇక్కడ సైడ్ వచ్చినా అంటే ఖచ్చితంగా తాగేసి వెళ్తాను. బోయిన్పల్లి కవర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే బోయిన్పల్లి ఉన్నది ఇంటికైతే రాలేదు, కార్బన్ అయితే రాలేదు. ఇలా మన లస్సీ వచ్చేసింది నదిని కూడా. అండ్ బై ద వే ఇంకోటి ఏంటంటే మా యాక్టివా కూడా నేను రెగ్యులర్గా ఆర్సీ నడుపుతున్నాను కాబట్టి యాక్టివ్ అయితే ఒక 10-15 రోజుల నుంచి అనుకో అసలు ముట్టనే ముట్టలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఈరోజు అయితే నడిపిన యాక్టివ్ చాలా అంటే చాలా స్లో ఉంది అసలు, ఎంత నవ్వుతున్నాడో అసలు నడపడానికి వస్తలేదు నాకు బండి ఇది, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇది నడుపుతుంటే తేడా తేడా నడుపుతున్నాం, మొత్తం సగం నడపడానికి వస్తలేదు ఇది, మస్తు ల్యాగ్ ఉంది పవర్లో.